नमस्ते विन टीवी लंच टाइम न्यूज़ को स्वागत मुंदुगा विन टीवी प्रेक्षकुलकु इष्ट शुभाकांक्षलु विवरालकु वेल्ते राबोये परिषत् एन्निकल्लो नियोजकवर्गंलोनि 75 एंपीटीसी स्थानालो वैकापा क्लीन स्वीप चेस्तुंदनि दिंदलूर एम्मेल्ये कोटार अब्बाय चौधरी आशाभावं व्यक्तं चेशारु। నియోజకవర్గంలోని మిగిలిన 3 జెడ్పీటీసీ స్థానాల్లో కూడా వైకాపా విజయ దుందుబి మోగిస్తుందని తెలిపారు। పెదవేగి మండలంలోని దుగ్గిరాల గ్రామ ఎంపీటీసీ అభ్యర్థి పులవర్తి సరోజిని ఎన్నికల ప్రచారాన్ని అబ్బాయి చౌదరి ప్రారంభించారు। ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపా విజయ దుందుబి మోగించిందని అదే ప్రభంజనాన్ని మరోసారి సృష్టిస్తామని పేర్కొన్నారు। దుగ్గిరాల గ్రామంలో అమ్మఒడి పథకంలో 300 మంది లబ్ధి పొందారన్నారు। కోట్లాది రూపాయలు వెచ్చించి 2 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని వివరించారు। कार्यक्रम में जेडपीटीसी अभ्यर्थी बी विजयबाबू पार्टी नायक जाला राजु पुलवर्ति देवानंद कम्मा शिवरामकृष्ण तीरा आनंद पर्वतनेनी नागय्य तदितरुलु पाल्गोन्नारु। పేదవారు ప్రతి ఒక్కరంలో చూస్తే ఇంట్లో ఉండాలి అనే ఒక సంకల్పంతో కార్పొరేషన్ నుంచి గాని ఎంత మందికి లోన్లు ఇచ్చారు చేయతానే కార్యక్రమం ద్వారా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా గుర్తుండిపోయే విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాం। ఇంటి గ్రామంలో సొంత గ్రామంలో కూడా పైప్ లైన్ కూడా మార్చలేనంత దననీయ స్థితిలో అంత దారుణమైన స్థితిలో ఉన్నావా। ఈరోజు గతంలో వాళ్ళు ఏం చేయాలో సర్వే ఏం చేయలేదో మాకు తెలియదు। ఈ రోజు మొన్న కూడా చట్టం జరిగింది సుమారు 20 లక్షల రూపాయల పైచలుగా మన దుగ్గిరాల గ్రామానికి శాంక్షన్ చేయడం జరిగింది। గ్రామంలో ఉన్న మొత్తం పైప్ లైన్ ఏమను కూడా రూపురేఖలు మార్చి కొత్త పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి కూడా ఉచితంగా ట్యాప్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అదే విధంగా మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళు గతంలో అధికారంలోకి వచ్చాక వాళ్ళు మొదటగా ఓపెన్ చేసింది బ్రాందీ షాప్ ఈ గ్రామంలో మొట్టమొదటగా అక్కడ చుట్టుకుంటారనుకుంటా ప్రారంభించడం జరిగింది। ఈరోజు దుగ్గిరాల గ్రామంలో మా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థితో పాటు గ్రామంలో పర్యటిస్తూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు। ఈరోజు పథకాలు ఈ దుగ్గిరాల గ్రామంలోనే చూస్తే సుమారుగా 300 మందికి అమ్మఒడి కానీ జగనన్న విద్యాదీవెన కానీ 100 మంది పైచలుకు రావటం కానీ 60 మందికి ఆటో అన్నలకి డబ్బులు ఇవ్వటం కానివ్వండి సుమారు ఇక్కడ 2 ఎకరాలు ఎప్పుడూ లేని విధంగా కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పటికే కొని ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానివ్వండి ఇల్లు మంజూరు చేయటం కానివ్వండి ఈ పథకాలన్నీ చూస్తమే కాకుండా అభివృద్ధి కూడా ఈరోజు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎస్సీ ఏరియా కానీ బీసీ ఏరియా కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యి దారుణమైనటువంటి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ అసలు లేకుండా ఉంటే మన ప్రభుత్వం హయాంలోకి వచ్చాక ఇప్పుడే 2 కిలోమీటర్ల పాటు రోడ్డును కూడా వేపిస్తూ ఉన్నాం, సచివాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాం, రైతు భరోసా నిర్మిస్తూ ఉన్నాం, హెల్త్ సెంటర్ నిర్మిస్తూ ఉన్నాం, ఇన్ని కార్యక్రమాలు ఈ ఒక్క దుగ్గిరాల గ్రామంలోనే మేము చేస్తూ ఉన్నాం కాబట్టి గట్టిగా నమ్ముతూ ఉన్నాం। ఈరోజు తప్పకుండా మా అభ్యర్థులు మంచి మెజారిటీతో ఈ దుగ్గిరాల గ్రామం సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది। అదేవిధంగా 75 ఎంపీటీసీలు మండల కేంద్రంలో ప్రతి 4 మండల కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నాం। జెడ్పీటీసీ 4 కూడా ఇప్పటికే ఒకటి అనౌన్స్ అయింది, 3 కూడా కైవసం చేసుకోబోతూ ఉన్నాము అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు కూడా ఈరోజు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరందరూ కూడా నమ్మొద్దు। ఎందుకంటే ఈరోజు ఎవరమైనా సరే వారైనా మేమైనా ఏ పార్టీ అయినా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంటుంది। మొన్న 151 సీట్లు మేము గెలవటం జరిగింది, ఈరోజు మొన్న మున్సిపాలిటీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడటం జరిగింది। ఈ 2 ఎన్నికల యొక్క రిజల్ట్ చూశాక వీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు బహిష్కరించారు, ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ బహిష్కరించారు, ఈరోజు కొత్తగా బహిష్కరించాల్సిన అవసరం లేదు। ఎక్కడైతే ఎన్నికలు ఆగిపోయాయో మీరు చెప్పండి, ఈరోజు దెందలూరు నియోజకవర్గంలో ఆ తెలుగుదేశం నాయకులు చెప్పండి, ఈరోజు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎంతో స్వేచ్ఛగా మీరు వెళ్ళి ఎన్నికల్లో పోటీ పడ్డారే, ఎక్కడా కూడా మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు, మీరు స్వేచ్ఛగా ఎన్నికలకు వెళ్ళారు, కొన్ని గ్రామాల్లో మీరు గెలిచారు, కొన్ని గ్రామాల్లో మేము గెలిచాం। యొక్క స్పీడ్ కి ఈ సునామీకి మన ఎంపీటీసీ ఎంపీ అయితే మతం పార్టీ భేదాలు లేకుండా మర్చిపోతాం సర్వనీ గారు అలాగే వైరేండో బాగున్నా తల్లి తల్లి చూస్తాను బాగున్నారా దానికొత్తు ये सब क्या है।
మందికి 170 మందికి 600 అయినా సరే ఈ దుగ్గరాల గ్రామంలో జగనన్న కాలనీలో మీరందరూ కూడా ఆలోచించండి ఈ రోజు మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టెంపుల్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది యేసు పునరుత్థాన పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగరంలో క్రైస్తవ సోదరులు శనివారం రాత్రి ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. నగరంలోని క్రైస్తవ దేవాలయాల్లో ఆల్ నైట్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. జీవియర్ నగర్లోని అధిపతులు పులిమేర జయరావు పునరుత్థానుడైన క్రీస్తు సందేశాన్ని తెలియజేశారు. క్రొవ్వతులతో దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడుస్తూ శాంతియుతమైన సమాజాన్ని నెలకొల్పేందుకు ప్రభువైన యేసుక్రీస్తు బోధనలు అనుసరించాలని జయరావు సూచించారు. నగర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రార్థనలో పెద్ద ఎత్తున విశ్వాసులు, మతకన్యలు, ఫాదర్లు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఈ పాస్కా వంతి వెలుగునండి, మనము భావస్త్రమవదు, ఆయనతో సహా దేవుని యందు శాశ్వతముగా జీవించుమని నమ్మకము మనకు ప్రాప్తిస్తున్నాము. మీ ప్రేమ ప్రసాదించి ఈ క్రొత్త అగ్నిని పవిత్రపరిచి ఈ ఉపవాసం ప్రార్థన పుణ్యక్రియలు ఫర్ మై పీపుల్, నా ప్రజల యొక్క రక్షణ అర్థమై నా అశువులు వాసనకైనా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ అవినీతి, అన్యాయం, విలయ తాండవం చేస్తున్న వంటి ఈ పరిస్థితిని నేను ఎదిరించడానికి వచ్చానన్నాడు ఆయన. అందుకే నా ప్రియ దేవదులారా, సత్యవంతుడికి ఆ ఎదురైన వంటి ఆ చిత్రమైన విచిత్రమైన సిలువ, విలువలేనటువంటి సిలువ ఆయనకు మోపారు. కానీ ఆయన ముందే చెప్పారు, బిడ్డలారా నేనే జీవమును పునరుత్తాను, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చవిచూడడు అని అభయమిస్తూ, ధైర్యాన్నిస్తూ, ప్రోత్సహిస్తూ, ఆత్మాభిషేకం ఇస్తూ, ఆశీర్వదిస్తూ ప్రజలకు తోడుగా నిలిచాడు. మరి ముఖ్యంగా లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియమ్మలు ఏడుస్తున్నారు, ఏమయ్యా నువ్వు మా స్నేహితుడివి కదా, మా అన్నయ్య చనిపోతూ ఉంటే నీవు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీకు తెలియదా మా అన్నగారు లాజరు మరణిస్తున్నాడని. ఒక్క మాటలో, అమ్మా నీవు నన్ను విశ్వసిస్తున్నావా, అసలు నీకు నమ్మకం ఉందా, నీ అన్న ఇదే క్షణమున జీవము పోసుకొని తిరిగి లేస్తాడు,
నాకు తెలుసండి అది చివరి రోజున కాదు ఈ క్షణం అని ఆమెకు మరొకసారి ఆమె విశ్వాసాన్ని పటిష్టం చేసి ధైర్యాన్ని ప్రసాదించి తిరిగి జీవాన్ని పోచిన ఆ జీవేశ్వరుడికి ఈ మరణం ఈ పాపం ఆయనను జయించలేకపోయింది. మరణం సైతాను సామ్రాజ్యం చేస్తుంది, జీవం జీవేశ్వరుడు రాజ్యపాలన చేస్తాడు. అయితే ఈ మరణము ఈ పాపము ఆయనకు తలవంచక తప్పల. క్రీస్తు మాటల్లోనే మనం వినగలము, క్రీస్తు ప్రభు ఒక్కరే మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు అని చరిత్ర తెలియజేస్తుంది. ఏలూలోని పలు మాంసం చేపల మార్కెట్లు ప్రజలతో కిటకిటలాడాయి. ఆదివారం కావడంతో చేపలు మాంసములను కొనుగోలు చేసేందుకు మాంసాహార ప్రియులు మార్కెట్లకు చేరుకున్నారు. ముఖ్యంగా వన్ టౌన్ గజ్జలవారి చెరువు వద్ద ఉన్న చేపల మార్కెట్, టూ టౌన్లోని చేపలతోన్ సెంటర్ వద్ద ఉన్న ఆముదాల అప్పలస్వామి చేపల మార్కెట్లు తెల్లవారుజాము నుంచే కొనుగోలుదారులతో జనసంద్రంగా మారాయి. ప్రజలు పోటీపడి మాంసాహార పదార్థాలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు. రోజు రోజుకి కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టించుకోకుండా వ్యాపారస్తులు వారి వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది కొనుగోలుదారులు కనీసం మాస్కులు ధరించకుండా మార్కెట్ల వద్దకు చేరుకున్నారు. సంవత్సరం క్రితం ఇదే సమయానికి కరోనా వైరస్ పడగ విప్పి విలయతాండవం చేస్తూ తన ప్రతాపాన్ని చూపించింది. దాని పర్యవసానం లాక్డౌన్ ఊహించిన మరణాలు, అన్ని రంగాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డాయి. గత అనుభవం దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని పలువురు సూచించారు. నగరంలో క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆదివారం ఈస్టర్ను జరుపుకున్నారు. 2021 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు శిలువపై మరణించిన మూడో రోజున సమాధిలో నుంచి లేచి బయటకు వచ్చారని బైబిల్ గ్రంథం చెబుతుంది. మరణాన్ని జయించిన యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ క్రైస్తవులు ఈస్టర్ను జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే తంగెలమూడి సమాధుల తోట వద్దకు చేరుకుని పూర్వీకుల సమాధుల వద్ద వారి కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. పలు చర్చల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సజీవుడిగా ఉన్న యేసు ప్రభువును ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని పలువురు మత పెద్దలు కోరారు. ఆశీర్వాదం అన్నారు కాబట్టి ఉంటావు కదా.
మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో విన్ టీవీ ప్రేక్షకులందరికీ క్రీస్తు పునరుద్ధాన శుభములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు వారు శిలువ మీద మరణం పొంది ఉన్నారు. అదందరూ ప్రపంచమంతయును కూడా గ్రహించి యేసు ప్రభు వారి మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన త్యాగాన్ని ప్రచురం చేస్తున్నారు. అయితే ఆదివారం తెల్లవారుజామున మహా అద్భుతం జరిగింది. ఆయన తిరిగి సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఇప్పటికీ సజీవ సాక్ష్యముగా ఖాళీ సమాధిని మనం చూస్తున్నాం. దీనికి అర్థము యేసు ప్రభు వారు సజీవుడు. సజీవుడు అయినటువంటి ఆ యేసయ్య మనందరి పాపముల నిమిత్తమైన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే సంగతిని జ్ఞాపకం ఉంచుకుని యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా ప్రభు రాజ్యంలో మనం చేర్చబడతాం. ప్రియ విశ్వాసులారా, ప్రేక్షకులారా, మీ అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామముల క్రీస్తు పునరుద్ధాన శుభములు. హోలీ ట్రినిటీ లూథరన్ సంఘం విద్యానగర్ సంఘ పక్షంగా, క్రైస్తవ సమాజం పక్షంగా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలకు ఆకర్షితులయ్యారనడానికి నిరసనమే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలని చింతలపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజా తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గంలోని 76 గ్రామ పంచాయతీల్లో వైకాపా బలపరిచిన అభ్యర్థులు 63 మంది గెలిచారన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 29 వార్డులకు 25 వార్డులు వైకాపా విజయం సాధించిందన్నారు. రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా వైకాపా భారీ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకి మరి ఆకర్షితులై మరి ఎంతో గొప్ప మెజారిటీస్ అందించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మన చింతలపూడి నియోజకవర్గంలో 76 పంచాయతీలకు గాను 63 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలవడం జరిగింది. దానికి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 55% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్కి మరి ఇవ్వటం జరిగింది. 29 వార్డుల్లో 25 వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థులు గెలవటం జరిగింది. దానికి కూడా మరి ఇంత అత్యధిక మెజారిటీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రేపు 8వ తారీఖున జరగబోయేటటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మీ ముందుకు వచ్చింది. ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా మరి ఆశీర్వదిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మరి మన ప్రీతమ్మ నాయకులు, గౌరవనీయులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మనం అందరం కూడా చూశాము. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క మరి మనోగతాన్ని ఆయన అర్థం చేసుకుని వారి యొక్క కష్ట సుఖాలు ఇరిగి మరి ఎంతో మరి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాన్ని ఆఫ్ చేయకుండా మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకు కొనసాగిస్తూ ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతున్నటువంటి తీరు మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఇది కూడా గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి అభ్యర్థుల్ని మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఈ సీజన్లో మరి ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు మనం త్వరగా జరుపుకుంటే రేపు కరోనా సెకండ్ వేవ్ ఇంకా ఉధృతమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి మరి పెద్ద ఎత్తున ప్రజలు ఈ పోలింగ్ బూత్లకు వచ్చి మరి ఓటు చేయాలి. ఒకవేళ ఇవి కనుక ఏ విధంగా అయినా సరే పోస్ట్పోన్ అయితే కనుక మళ్ళీ ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక ప్రభుత్వం మరి త్వరగా ఇది ముగించి అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఎన్నికలు అయిపోగానే
మరి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ప్రజలందరూ కూడా 45 సంవత్సరాల పైన నిండిన వారందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొయ్యలగూడ మండలంలో ఎన్నికలు జరిగిన 16 గ్రామ పంచాయతీలలో నూతన పాలకవర్గాల సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఆయా పంచాయతీలలో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలువురు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయా పంచాయతీ కార్యాలయాల్లో మొదటి సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేశారు. గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంతో పాటుగా గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు తెలిపారు. ప్రాబ్లం వచ్చినా సరే ఎటువంటి స్పందన ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మీకు ఎటువంటి పరిష్కారం అయినా చేస్తామని తెలియజేస్తున్నాను. అలాగే మిగతా సచివాలయం సిబ్బంది గెలత గారు అండ్ తాతాజీ గారు ప్రధాన్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి వచ్చి మహిళా పోలీస్ గారు వివిధమైన రంగాలు సపరేట్ సపరేట్ గా చేశారు. ఎవరు ఏ రంగానికి సంబంధించిన పరిష్కారం అయితే వాళ్ళు చేస్తారు. సో మా మొబైల్ నెంబర్ కూడా మేము డిస్ప్లే చేస్తాము. మీరు ఏ టైంలో అయినా మాకు కాల్ చేసి మీ ప్రాబ్లం పరిష్కరించుకునేలాగా అందుబాటులో ఉన్నామని చెప్పి. ఏలూరు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతుంది. వైష్ణవ స్వీట్స్ అధినేత ఎం నాగేశ్వరరావు అమ్మవారికి ప్రసాదంగా 36 కేజీ లడ్డూను కమిటీ సభ్యులకు అందించారు. ఉగాది రోజున డ్రా నిర్వహించి లడ్డూ ప్రసాదంను భక్తులకు అందించనున్నారు. అదేవిధంగా అమ్మవారికి హైదరాబాద్కు చెందిన రమాదేవి డ్యాన్స్ అకాడమీ అధినేత రమాదేవి 2 గ్రాముల బంగారు సూత్రాలను బహుకరించారు. ఈ నెలన 11 వరకు జరిగే జాతర మహోత్సవంలో భక్తులు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వలపుల శివనారాయణ, నాయకులు నాగంశివ, దేవాలయ పూజారి మంత్రవాది రామకృష్ణ, ఆలయ నిర్మాణ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఏలూరు కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ నూకాలమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా పాల్గొన సప్తమి నుండి అమావాస్య వరకు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి। సుమారు 42 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి। ఈ రోజు అమ్మవారిని 108 కలశాలతో అభిషేకించడం జరిగింది। తర్వాత ప్రతి రోజు కూడా అమ్మవారిని విశేష అలంకారాలతో భజన కార్యక్రమాలతో కొలడం జరుగుతుంది। 9వ రోజు అమావాస్య రోజు అమ్మవారికి మేకపోతును బలిచి రక్తాన్ని అమ్మవారి దగ్గర పెట్టి 3 రోజులు దేవాలయం మూసివేయడం జరుగుతుంది। ఆ రక్తంలో అమ్మవారి మహిమ ఏంటనేది తెలియజేస్తుంది। ఏదో ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంది అమ్మవారు। ఇది సుమారుగా 42 45 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పద్ధతి। ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుంచి గటాలు ఊరేగుతాయి ఊళ్ళో। ఈ రోజు సుమారు ఒక 45 కేజీల లడ్డూని అమ్మవారికి భక్తులు సమర్పించడం జరిగింది। ఈ లడ్డు టోకెన్స్ రూపంలో లాటరీ తీయడం జరుగుతుంది। ఈ లాటరీలో గెలిచిన వారికి ఆ లడ్డూతో పాటు బంగారు 2 మంగళసూత్రాలు కూడా బహుకరించడం జరుగుతుంది। కావున భక్తుల ఆనందమంది కూడా అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం। జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది। సర్పంచ్గా దోరేపల్లి సత్యనారాయణ, ఉపసర్పంచ్ వెంకటరాయుడు బాధ్యతలు స్వీకరిస్తూ వార్డు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు। అనంతరం జంగారెడ్డిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో చింతపూడి ఎమ్మెల్యే విఆర్ ఎలిజాను నూతన పాలకవర్గ సభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు। గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే ఎలిజా 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని సర్పంచ్ దోరేపల్లి సత్యనారాయణ తెలిపారు। గ్రామస్తులకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంతో పాటుగా గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో జయవర్పు భారతి, డి అనవరం, కాకి రామలక్ష్మి, చాబత్తుల మణి, సిరిగిన రాంబాబు, వెంకట నాయుడు, గణపవరపు ఉమా, గణపవరపు సత్యవతి, కె దుర్గా, కరుటూరి జానబాబు, చామంతి యశ్రాజు, జయవర్పు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। పంచాయతీలోనండి, గ్రామంలో తిరిగినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు, రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, కొన్ని చోట్ల అయితే వాటర్ కూడా రావట్లేదు। మరి ఇటంటిని మేము పరిశీలన చేసి మరి రోడ్ల విషయంలో ఎమ్మెల్యే గారు మాకు పూర్తిగా సహకరించారు। దగ్గర దగ్గర 50 లక్షల రూపాయలు ఇచ్చారు రోడ్లు పెట్టడం జరిగింది। అలాగే మంచినీళ్ళ కోసం మరి 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది। దాని కూడా పైప్ లైన్లు మంచినీళ్ళు లేని కాడ ఈ సమ్మర్లో ఎవరు ఇబ్బంది పడకుండా మంచినీళ్ళు లేని కాడ మంచినీళ్ళు ఇవ్వడం కోసం అక్కడ పైప్ లైన్లు కూడా ఒకటి ఏడకి సిద్ధంగా ఉంది। పంపులు ఎవరు కావాల్సిన ఎప్పుడైనా వేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగిందండి। ఇప్పుడు కూడా మాత్రం తనకూడ చెప్పాం, తనకైతే మేము మధ్యాహ్నం వేయించామని హ్యాండిక్యాప్డ్ తన కూడా వేయించాం। ఇంకా ఆ సమస్య రాకుండా చూడాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి। అది ఇప్పుడు రోడ్లు పెట్టిన ఎమ్మెల్యే గారు 50 లక్షలు ఇవ్వడం జరిగిందండి। దాని మీద ఎస్సీపేటలో రోడ్లు పూర్తిగా పెట్టడం జరిగిందండి। అలాగే ట్రైన్లు కూడా మరి చేయాలని ఉద్దేశంతో ఉన్నాం। మా పంచాయతీ నిధులతో ట్రైన్లు పైప్ లైన్లు వేయాలని ఉద్దేశంతో, ఈ సమ్మర్లో వాటర్ కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ పైప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు తీర్మానం చేయడం జరిగిందండి। నుంచి వారం రోజుల నుంచి ట్రైన్లు క్లీన్ చేయించామండి। అలాగే ఊళ్ళో చెత్త చేతలు శుభ్రం తీయించడం జరిగిందండి। మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరి పంచాయతీ ఆవరణలో బోర్ రోడ్డు పెట్టామండి। 24 గంటలు నీరు వచ్చేటట్టు ఎవరిని ఏదైనా కార్యక్రమం చేసుకున్నా ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా జిల్లాలోని ప్రాసిక్యూటింగ్ అధికారులంతా పోలీసు అధికారులతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ బాధిత కక్షిదారులకు తగు రీతిలో న్యాయ సలహాలు సూచనలు ఇచ్చి వారికి సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ అజయ్ ప్రేమ్ కుమార్ లామ్, ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ నాయకులు పేర్కొన్నారు. ఏలూరులోని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వారి కార్యాలయంలో బేవరం సివిల్ జడ్జి కోర్టు గ్రేడ్ 2 అడిషనల్ పీపీ రాజారత్నం పదవీ విరమణ సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాజారత్నం దంపతులను కేడర్ నాన్ కేడర్ ఏపీపీలు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు ఆచంట వెంకటేశ్వరరావు, తేతలి శశిధర్ రెడ్డి, ప్రసాద్ వెంకటేశ్వరరావు, లక్ష్మీ కుమార్, ఆల్తి శ్రీనివాస్, విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సార్ పట్టుకోండి, ఆచండ్ గారు, ఆచండ్ గారు చెయ్యండి. ఓకే, ఒకసారి ఎలా ఉండండి, ఫోటోలు తీస్తా. సోదరుడు రాజరత్నం ఆయన అనారోగ్యంగా ఉన్నాడు, ఆయన తొందరగా రిలీజ్ చేయాలి. అయినప్పటికీ కూడా కొద్దిగా నాకు ఉన్న చిన్న పర్సనల్ పనుల వల్ల లేట్ అయింది. అందుకని సభాముఖంగా రాజారత్నాన్ని క్షమాపణ అడుగుతున్నాను. తర్వాత ఆయన స్వచ్ఛందంగా 2-3 సార్లు ప్రమోషన్ వచ్చినా కూడా వద్దంటం జరిగింది. తన అనారోగ్యం వల్ల ఎక్కడెక్కడో పంపిస్తే అక్కడ అన్ని చోట్ల జ్యుడిషియల్ ఆఫీసర్స్ కోఆపరేట్ చేయవచ్చు, చేయలేకపోవచ్చు అనేటువంటి దాని మీద ఇక్కడ ప్రజెంట్ భీమవరంలో ఆయన సాటిస్ఫాక్టరీగానే చేశారు. కొంతమంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ నిర్బంధం పెట్టి తమకు వర్క్ కావట్లేదు అది అని చెప్పినా కూడా మా సైడ్ నుంచి కూడా, డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మేము కోఆపరేట్ చేయడం జరిగింది. శ్రీనివాస్ అని ఆయన ఫస్ట్ భీమవరం వేసినప్పుడు శ్రీనివాస్ అనే జ్యుడిషియల్ ఆఫీసరు 2-3 సార్లు ఇబ్బంది పడి రిపోర్ట్స్ అవి రాయడం జరిగింది. మా సైడ్ నుంచి మేము ఆయన సంబంధించిన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయాలని ఆ రోజున నేను ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్గా ఉండి ఆ రిపోర్ట్ రాయాల్సినా కూడా నేను డైరెక్టర్కి పంపలేదు, ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.